మీలో కొందరికి నేను జోకర్ గా కనిపించొచ్చు, మీరందరూ జోకర్లు అవుతారు. మీలో కొంతమంది యూట్యూబ్ లో ట్రోల్స్ చేయొచ్చు, డోంట్ కేర్. ఐ యామ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ ఇన్ 8 డిఫరెంట్ ఫీల్డ్స్. ప్రపంచంలో 747 ఉన్నది నా ఒక్కడికే, ఇంకో మానవుడికి లేదు. ప్రపంచంలో 1200 ఎకరాలు ఇక్కడ చార్కీ సిటీ సంగారెడ్డి దగ్గర, 100 ఎకరాలు కెన్యాలో, 10 లక్షల ఎకరాలు ఇథియోపియాలో కట్టిన ఘనత నా ఒక్కడికే ఉంది చార్కీ సిటీ. ఇవన్నీ రికార్డులు. ఇక్కడ నేను పుట్టినూరు చిట్టివలస దగ్గర నేను నెల్లొచ్చా భోగాపురంలో 20 ఎకరాల్లో కట్టి ఒక్కరోజు 5178 ఉద్యోగాలు ఇచ్చా 1999 ఫిబ్రవరి 18. ఉద్యోగాలు మన దేశంలో అప్పుడు చెప్పుకోలేదు మీడియా మిత్రులు పిలిచి, అదే నా పరపాలన. ఇప్పుడు ఎక్కడికెళ్ళినా మీడియా మిత్రులను ఆహ్వానిస్తున్నాడు. ఎందుకు? మీ ద్వారా సత్యం వెళ్ళాలి. వింటే, గ్రహిస్తే, ఆచరిస్తే బాగుపడతారు. లేదా ఈ బిల్డింగ్ 200 కోట్లు 30 సంవత్సరాలు ఫ్రీగా ఇస్తున్నాను. మీడియా మిత్రులు మీకు కూడా చెప్తున్నా, మీకు ఎవరికైనా ఏదైనా ఓన్ ఫంక్షన్ ఉందంటే, పెళ్లిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ మీ పిల్లలు కానీ, మీకు ఇది ఫ్రీ. నేనే ఎలక్ట్రిసిటీ బిల్లు అన్ని బిల్లులు కడతా. 30 సంవత్సరాల నుంచి తీసుకోలేదు. ఎవరో మన కొత్త కోఆర్డినేటర్ వచ్చి ఎక్స్పెన్సెస్ 30,000 అవుతున్నాయని మనకి కరెంటు బిల్లులు ఇది అడ్మినిస్ట్రేషన్ అంటే, డబ్బులు ఉంటే తీసుకో, ఖర్చులు మాత్రమే తీసుకోండి. అది కూడా రాయండి ఈరోజు. ఎందుకంటే 2 కోట్ల ప్రజలు ఈ విజయనగరం విశాఖపట్నం నుంచి ఉన్నారు. వాళ్ళకి ఫంక్షన్ హాల్ లేవు. ఇవ్వండి, నేను చేసిన సేవ వాడుకోండి. మాట్లాడటం కాదు, ఇది 93 ఫిబ్రవరిలో కొన్నా, 2023 ఫిబ్రవరి లేదు 83 సారీ 30 సంవత్సరాలు ఇంకా అట్లాగే ఉన్నాను. ఏంగా నేను అదే అన్నారు జేడీ లక్ష్మీనారాయణతో వచ్చిన అమ్మాయి, సార్ యువర్ లుకింగ్ సో యంగ్, యంగర్ దాన్ జేడీ ఇక్కడే. థ్యాంక్ యూ. గాడ్ హ్యాస్ గివెన్ మీ గ్రేస్ టు ఫైట్ ఫర్ యూ. అర్థం చేసుకోండి, నేను తప్ప ఇప్పుడున్న వారందరూ దొంగలు, దోచుకునేవారు, అబద్ధికులు, మోసగాళ్ళు. ఆలోచించండి, నేను ఒక యాక్టర్ లాగా 10 దశావతారాలు పార్టీలు పెట్టలేదు కదా. ఈరోజు తిట్టి రేపు జాయిన్ అయ్యి నేను నీతి నిజాయితీగా ఉన్నా, మీ కొరకు ఉన్నా. మీరు నన్ను ఎన్నుకోకపోతే, మిమ్మల్ని మీరు ఎన్నుకోకపోతే నష్టపోయేది ఎవరు? మీరు, మీ పిల్లలు, మీ భవిష్యత్తు. ఎంతమందిని నేను చదివించాను? 3,10,000 మంది ఉచితంగా, 17 లక్షలు అవుతుంది స్టూడెంట్. మన విశాఖపట్నం విజయనగరం, ఈ విశాఖపట్నం జిల్లాలో ఎంతమంది వితంతులు నేను హెల్ప్ చేశాను. గ్రామాల్లో 50,000 మంది